దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారు ఏ వయసులో తమ జీవితంలో సిటీ లేదా అభివృద్ధి చెందుతారు మరియు వీరికి ఏ సమయంలో అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయడం కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన నిలకడలేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సాధారణంగా కుంభరాశి వారు చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు అలాగే వీరికి కోపం మరియు మొండితనం కాస్త ఎక్కువగానే ఉంటాయి ఇంకా వీరు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టానైనా భరిస్తారు ఇంకా వీరు మాటకారి తత్వాన్ని మరియు ఆకర్షించబడే తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వృత్తిపరంగా చూసినట్లయితే వీరు ఎక్కువగా మీడియా రంగంలో మరియు మేధావులుగా అలాగే శరీర కష్టం లేని వృత్తుల్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు అలాగే వీరు పంతొమ్మిది సంవత్సరాల వయసు నుండి కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ సమయంలో వీరు ఆర్థికంగా వృద్ధి చెందుతారు అయితే వీరికి ఇరవై ఆరు ముప్పై మూడు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటారు ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్లయితే వీరికి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మంచి అభివృద్ధి ఉంటుంది ఇంకా నలభై సంవత్సరాల వయసులో వీరు ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారు అలాగే వీరి వైవాహిక జీవితం చూసినట్లయితే భార్యాభర్తలు భర్తలు విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకుంటారు ఈ రాశివారు సంతానం విషయంలో సంతృప్తికరంగానే ఉంటారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ కనబరుస్తారు కుటుంబం పరంగా అనుకూలంగా ఉంటుంది ఇక ఆరోగ్యం పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి నడుముకి మరియు మోకాలకి సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశివారు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం మంచిది ఇంకా వీరికి నలుపు రంగు బాగా నచ్చుతుంది ఇంకా వీరికి దక్షిణ వైపు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఇంకా వీరు శని గ్రహ పరిహారాన్ని లేదా శని మంత్ర జపం చేసినట్లయితే అదృష్టం ఇచ్చే కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి